Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేనతో పొత్తు ఎఫెక్ట్. వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత. ఏపీలో పార్టీ నేతల జంపింగులు మొదలయ్యాయి. కీలక నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు పార్టీలు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి నష్టం చేసేలా టీడీపీ కొత్త ఎత్తుగడలు మొదలుపెట్టింది. దీనికి కౌంటర్గా టీడీపీకి బలమున్న కృష్ణా జిల్లాలో వైసీపీ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీకి చెందిన నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు అధికార పార్టీతో టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తాజాగా పార్టీ సీనియర్ నేత టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. జనసేనతో పొత్తు కారణంగానే ఆ నేత అధికార పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం సాగుతోంది. కృష్ణా జిల్లా తొలి నుంచి టీడీపీకి మద్దతుగా నిలుస్తోంది. 2019 ఎన్నికల్లో మాత్రం ఆ జిల్లా నుంచి టీడీపీ 2 సీట్లకే పరిమితమైంది. గన్నవరం, విజయవాడ తూర్పు మినహా అన్ని సీట్లు వైసీపీ గెలిచింది. వచ్చే ఎన్నికల్లోనూ తమ పట్టును నిరూపించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పొత్తుతో అధికారం దక్కుతుందని భావిస్తున్న సమయంలోనే టీడీపీలో సీనియర్ నేతకు తమ సీట్లపై సందేహాలు మొదలయ్యాయి. కైకలూరు నియోజకవర్గం టీడీపీలో కొంతకాలంగా డైలమా కనిపిస్తోంది. టీడీపీ వర్సెస్ వైసీపీగా హోరాహోరీగా పోరు ఉన్న ఈ నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో జనసేనకు కేటాయిస్తున్నట్లు టీడీపీ నేతల్లో ప్రచారం సాగుతోంది. ఇదే ఇప్పుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్టీ మార్పు ఆలోచనకు కారణంగా చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో కైకలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా జయమంగళం వెంకటరమణ గెలుపొందారు. 2014 పొత్తుల్లో భాగంగా కైకలూరు సీటును బీజేపీకి కేటాయించారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా గెలిచిన కామినేని శ్రీనివాస్ చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అదే కామినేని 2009 ప్రజారాజ్యం నుంచి ఇదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. మంత్రిగా చేసిన సమయంలో పవన్ చంద్రబాబు మధ్య సమావేశాలు నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. అప్పటికే పవన్ కళ్యాణ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీడీపీతో పొత్తిపెడిన తర్వాత కామినేని బీజేపీలోనే కొనసాగుతున్నారు. ఇక కైకలూరు టీడీపీకి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ కీలకంగా ఉన్నారు. అక్కడ పార్టీ అధికారికంగా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల కేటాయింపులో ఆలస్యం జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా రెండు పార్టీలు అధికారికంగా ప్రకటన చేయలేదు. అదే సమయంలో సీట్ల గురించి అప్పుడే అంతర్గతంగా సర్వేలు నిర్ణయాలు జరుగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే విజయవాడ పశ్చిమం కైకలూరు సీట్లు దాదాపుగా జనసేనకు ఖరారయ్యాయని జిల్లా టీడీపీ నేతలు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. అటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సైతం తిరిగి సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలు నియోజకవర్గాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్న టీడీపీ నాయకత్వం కైకలూరు విషయంలో వేచి చూసే ధోరణితో ఉండడంతో మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమని ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పుడు కైకలూరు విషయంలో టీడీపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.